అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మన అంశం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 13:11 నుండి 14 వరకు మనం గమనించామంటే ఆ భాగాన్ని రెండు భాగాలుగా చూడవచ్చు. ఒకటి క్రైస్తవ జీవితంలో విసర్జించవలసినవి, రెండో పార్ట్ ధరించుకొనవలసినవి అనేది రెండు మాటలు మనం చూడవచ్చు. ఇది రోమపత్రిక 13:11 నుంచి 14 వరకు మరి ఈ వాక్యంలో ఈ రెండు మాటలు చూడవచ్చు. విసర్జించవలసినవి, ధరించుకొనవలసినవి. ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ ఏమి విసర్జించాలి అనే దేవుని వాక్యంలోంచి ఒక 6 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దాంట్లో మొట్టమొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 శరీరాశలను విసర్జించి. ఇదే మాట కొలసీ పత్రిక 2:11 కూడా రాయబడింది. కాబట్టి మొట్టమొదటిగా శరీర ఆశలను మనం విసర్జించాలి. రెండో మాట చూసినప్పుడు మొదటి తిమోతి పత్రిక 4:7 చూసినప్పుడు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ఇదే మాట కొలసీ పత్రిక 2:11 కూడా మనం చూస్తాము, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. కనుక మూడో విషయం మనం చూసినప్పుడు తిమోతికి రాసిన 2 తిమోతి పత్రిక 23 రాయబడింది వివాదములను విసర్జించి. కాబట్టి తర్కములు వివాదములను మనము విసర్జించాలి. కనుక తర్కానికి వెళ్ళకూడదు, వివాదానికి వెళ్ళకూడదు. కనుక వివాదాన్ని అణిచేసి వరకు ఉండాలి. కాబట్టి తద్వారా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. కనుక మూడవది వివాదాలు మనం విసర్జించాలి. నాలుగో మాట చూసినప్పుడు కొలసీ పత్రిక 3:8 రాయబడింది. కొలసీ పత్రిక 3:8 మనం చూసినప్పుడు బూతులు ఇంకా పెద్ద లిస్ట్ అంతా ఇచ్చాడు, అవన్నీ కూడా విసర్జించి. కాబట్టి నిజంగా చాలాసార్లు మనం తెలియకుండానే కొన్నిసార్లు ఆ కోపవేశంలో బూతులు మాట్లాడేస్తుంటారు. కాబట్టి కానీ దేవుని వాక్యం మనకి ఎంత స్పష్టంగా సెలవిస్తుంది, బూతులు వాటి అన్నింటిని కూడా విసర్జించుడి. తర్వాత 5వ విషయం మనం చూసినప్పుడు రోమిల్ రాసిన పత్రిక 13:12 రాయబడింది అంధకార క్రియలు విసర్జించి. కాబట్టి చీకటి సంబంధమైన అంధకార క్రియలు మనం విసర్జించవలసిన వారు ఉన్నాం. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ విషయం మనం చూసినప్పుడు తీతు పత్రిక 12:12 రాయబడింది. తీతు పత్రిక 2:12 దురాశలను విసర్జించి అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఆశలు వేరే, ఇంకా దురాశలు వేరే. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది, నీతిమంతుని యొక్క ఆశ దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఆశలు దురాశలు మనం విసర్జించాలి. కాబట్టి ఇవన్నీ కూడా విసర్జించవలసిన విషయాలు. ఇంకా రెండో పార్ట్కి వస్తే ధరించుకొనవలసిన విషయాలు కూడా దేవుని వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయి. కొన్ని విషయాలు మరి చిన్న మెసేజ్ కాబట్టి షార్ట్ మెసేజ్ కాబట్టి అవి కూడా మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. మొట్టమొదటిది మనం ఏం ధరించుకోవాలి, కొలసీ పత్రిక 3:12 జాలిగల మనస్సు, దీర్ఘశాంతము, తన పెద్ద లిస్ట్ అక్కడ ఇస్తాడు. కాబట్టి అవన్నీ కూడా మరి జాలిగల మనస్సు ఇంకా మిగతా విషయాలు కూడా మనం ధరించుకోవాలి మొట్టమొదటి విషయం. రెండో విషయం మనం చూసినప్పుడు కొలసీ పత్రిక 3:14 రాయబడింది ప్రేమను ధరించుకొనుడి. కనుక రెండవది ప్రేమను ధరించుకోవాలి. మూడో విషయం మనం చూసినప్పుడు మొదటి దశలోనికాయలు 5:8 రాయబడింది విశ్వాసమును ధరించుకొనుడి అని రాయబడింది. నాలుగు విషయం మనం చూసినప్పుడు యశాగ్రంథం 59:17 మనం గమనించినప్పుడు నీతిని ఆసక్తిని ధరించుకొనుము అనే మాట మనం చూస్తాం. 5వ విషయం చూసినప్పుడు ఎఫెసి పత్రిక 6:10. కనుక మరి 10వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుని సైనికులంగా దేవుడిచ్చే సర్వాంగ కవచాలను మనము ధరించుకోవాలి అని అక్కడ లిస్ట్ కూడా మనం చూస్తాము. అవన్నీ కూడా మనం ధరించుకొనవలసిన విషయాలు. ఇక ఏ 6 విషయం మనం చూసినప్పుడు 2 దినవృత్తాంతములు 20:21 రాయబడింది పరిశుద్ధ అలంకారాలు మనం ధరించుకోవాలని మనం చూస్తాం. తర్వాత 8వ విషయం మనం చూసినప్పుడు మరి 7వ విషయం మనం చూసినప్పుడు రోమపత్రిక 13:14 రాయబడింది యేసుక్రీస్తును ధరించుకోవాలి. 8వ విషయం మనం చూసినప్పుడు రోమపత్రిక 13:12 రాయబడింది తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. అంత మాత్రమే కాదు, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది 2 రాజుల గ్రంథము 22:19 రాయబడింది దీనత్వమును ధరించుకోవాలి. కాబట్టి దేవుని ప్రజలముగా మరి విసర్జించవలసిన వాటిని విసర్జించి ధరించుకొనవలసినవి ధరించుకొని ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.